నువ్వు నీ ఎగ్జామ్స్లో తక్కువ స్కోర్ తెచ్చుకున్నావని డిసప్పాయింట్ అయినా లేదా ఫెయిల్ అయ్యానని డిసప్పాయింట్ అయినా ఇన్ కేస్ నీకు కావాల్సిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి నీకు కావాల్సిన కాలేజ్ రాక డిసప్పాయింట్ అయినా ఈ వీడియో ఎండ్ వరకు చూడు నువ్వు దేంట్లో బాధపడాలి దేంట్లో బాధపడొద్దు ఇన్ కేస్ నువ్వు బాధపడుతుంటే ఏం చేయొచ్చు అనేది ఒక క్లారిటీ తెప్పిస్తావు ఫస్ట్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి అయినా కూడా ఫెయిల్ అయ్యావా అనుకుందాం అప్పుడు అసలు ఎవడు ఏమన్నా దేకాక అసలు అసలు నేను ఎందుకు ఇలా అంటున్నా మామూలుగా నేనే చెప్తాను మా జనాలు నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఎప్పుడు ఏదో ఒకటి అయితే అంటూ ఉంటారు నీ గురించి అని ఇప్పుడు ఎందుకు దేకద్దు అంటున్నా ఇన్ కేస్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అయితే మిగతా టైంలో దేకాలా అంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ కేసెస్లో జనాలు వాళ్ళు పర్సూ చేసే డ్రీమ్ ఆ కాలేజ్ కావచ్చు లేదా ఒక ఆక్యుపేషన్ ఒక జాబ్ కావచ్చు అది వాళ్ళ ఓన్ చాయిస్ కాదు వాళ్ళు ఫ్యామిలీ ఏదో ఫోర్స్ చేసింది లేదా వాళ్ళ సొసైటీ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసింది ఇక్కడ ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వరకు మనకు అందరికీ తెలిసిందే సొసైటీ బ్రెయిన్ వాష్ చేయడం ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ అవ్వచ్చు అది లేదా డైరెక్ట్ నీ వర్క్ కూడా రావచ్చు ఏంటి అంటే ఒక్క సర్టెన్ థింగ్స్ మాత్రమే నీకు చెప్పడం చూపించడం జరుగుద్ది అంటే నీకు ఈ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని చెప్తారు అది ఇంజనీర్ కావచ్చు లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు పోలీస్ కావచ్చు లైక్ సివిల్స్ ఎట్సెట్రా అది వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అసలు లిమిటెడ్ మైండ్తో అక్కడ వరకే చూసి నీకు అదే చెప్పుండొచ్చు అండ్ నువ్వు దాంట్లో నీకు కావాల్సింది నువ్వు సెలెక్ట్ కూడా చేసుకుండొచ్చు కానీ యాక్చువల్గా అది నీకు కావాల్సిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది నువ్వు యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ చూసుంటే అప్పుడు నీకు అది బాగా క్లియర్గా తెలిసి ఉండేది ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకుంది తప్ప అంటే అలా ఏం చెప్పట్లేదు నేను బట్ ఒక విధంగా అది బ్రెయిన్ వాషింగ్ అంటున్నా ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే వాడు ఎలా ఫనల్ చేస్తాడంటే నువ్వు ఏ కార్నర్లో ఉన్నా సరే ఆ ప్రోడక్ట్కి వాడు తీసుకొని వస్తాడు నిన్ను అది ఇది చూపించో ఇంకోటి చూపించో లేదా ఇటు ఇటు తిప్పి అంటే ఎట్ వెళ్ళినా ఒకటే పాయింట్కి అంటారు చూడు ఒక మేజ్ లాగా సో సేమ్ వేలో బ్రెయిన్ వాషింగ్ జరుగుద్ది సో అది వాంటెడ్లీ చేస్తున్నారా అన్వాంటెడ్లీ చేస్తున్నారా అది మనకి తెలీదు మనం చెప్పలేము మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే లెచ్చే నీ పక్కింటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి రిలేటివ్స్ అన్న పక్కింటి వాళ్ళు ఉన్న మంట కదా ఎందుకంటే వచ్చి పేరెంట్స్ని ఊరికే కది కదిలిస్తుంటారు మీ బాబు చదువుతున్నాడా ఏం చేస్తున్నాడు ఏంటి అని ఇప్పుడు వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది లేదా మీ పేరెంట్స్కి ఎక్కువ నాలెడ్జ్ లేక ఒక ఎక్స్టెంట్ వరకు నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు కష్టపడి ఆ పొజిషన్కి వచ్చారు లో పొజిషన్ నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది బాగుంటుంది మీ అబ్బాయిని చేయించండి ఇది ఇది అన్నారంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత వాళ్ళు వచ్చి ఎదురు నిన్ను ఫోర్స్ చేస్తారు లేదు నేను ఫోర్స్ చేయలేదు వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని నిన్ను నేను వదిలేశారు అంటే వాళ్ళకి వీళ్ళు ఎలా అయితే ఉన్నారో నీ పక్కింటి వాళ్ళు నీకు నీ ఫ్రెండ్స్ ఉంటారు ఒక కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు ఎందుకంటే సేమ్ ఏజ్లో వాళ్ళకి సేమ్ థింకింగ్ ఉంటుంది కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు నీ రిలేటివ్స్ని కూడా తీసుకోవచ్చు ఈ పాయింట్లో వాళ్ళు వచ్చి ఇది బాగుందిరా ఇలా చేయి ఇది అది అని చెప్తారు అండ్ మనం దాంట్లో ఏదో బాగుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాం మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే ఆ పాత్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది నాది కాదేమో అని ఒక థాట్ వస్తుంది సో ఇదంతా చెప్పడానికి నా కారణం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఏదైనా చేయలేకపోతే దానికి ఎవడు ఏమన్నా సరే పట్టించుకోకు ఎందుకంటే నువ్వు ఒకటి కూర్చున్నావు లేదా ఫోర్స్ చేసినా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు నీకు రాలే ఇప్పుడు మరి ఏం చేయాలి నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇట్ వాజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ నీకు సెట్ అయ్యేది కాదు ఇప్పుడు ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకొని ట్రై చేయ ఇప్పుడు చాలామందిని చూసుండొచ్చు విన్నుండొచ్చు కూడా న్యూస్లో మెయిన్స్ రాలేదని లేదా నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని లిటరల్గా వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ అది ఎందుకు జరుగుతుంది వాళ్ళకి ఎవడు చెప్పట్లే ఇది దాటిన తర్వాత కూడా లైఫ్ చాలా ఉంది దాంట్లో చాలా పీకచ్చు ఇది ఒక చిన్న టెస్ట్ మాత్రమే అని అదే లైఫ్ అంతా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు ఫస్ట్ చుట్టూ జనం అంతా సో అది చూసి వాళ్ళు దాన్ని ట్రై చేస్తారు సరే అది వాళ్ళకి నచ్చో నచ్చకపో నచ్చకుండాను పక్కన పెడితే వాళ్ళు అట్లీస్ట్ దానికి హార్ట్ఫుల్గా ట్రై చేస్తారు ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి అది సెట్ అవ్వకో వాళ్ళకి అది అవ్వలేకో అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ సరిగ్గా కుదరకో అది చేయలేక ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్కి ఆన్సర్ చేయలేరు వాళ్ళు పేరెంట్స్ సొసైటీకి ఆన్సర్ చేయలేరు సో ఈ లూప్లో ఇంత మెంటల్ ప్రెషర్ పడి దే ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే పార్షియల్లీ స్టూడెంట్ ఉంది ఎందుకంటే వాడు ఎక్స్ప్లోర్ చేయలే బట్ మెజారిటీ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలే పేరెంట్స్ మిస్టేక్ అని చెప్పాలని ఉంది కానీ కొంతమంది ఇప్పుడు మన మెజారిటీ మిడిల్ క్లాస్లో తీసుకుంటే వాళ్ళు కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు సో వాళ్ళకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ వాళ్ళకి దొరకలే కింద నుంచి వచ్చారు కాబట్టి సో ఎవరిది ఇది మిస్టేక్ అని చెప్పలేం బట్ అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ చూసి యంగర్ జనరేషన్ ఎవరైతే ఇప్పుడిప్పుడు టెన్త్ దాటి ఇంటర్లో ఉండి ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో లేదా కొంచెం ఈ ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళ కెరియర్ని సెట్ చేసుకుంటున్నారో వీళ్ళైనా కొంచెం ఈ రియలైజేషన్ అయ్యి నెక్స్ట్ నుంచి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటారనేది ఒక చిన్న ఆచన ఇప్పుడు కేస్ టూ ఇక్కడ ఏంటి అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టలే పెట్టకుండా ఫెయిల్ అవ్వవు ఇట్ డజంట్ మ్యాటర్ అది నీకు ఫోర్స్ చేశారా లేదా నీకు నచ్చి నువ్వు తీసుకున్నావా ఇన్ ఎనీ కేస్ ఒక్కసారి నువ్వు తీసుకున్నావంటే ఇంకా ఫుల్ రెస్పాన్సిబిలిటీ నీదే నువ్వు దాంట్లో పైకి రావాల్సిందే వేరే ఆప్షన్ లేదు కోర్స్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి నీ హెల్త్ వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది లిటరల్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు అనుకుందాం అది ఎగ్జామ్ స్కిప్ అయిపోయి ఉండొచ్చు లేదా ప్రిపరేషన్ మొత్తం స్కిప్ అయిపోయి ఉండొచ్చు ఏదో ఒక టైం ఉండొచ్చు లేదా నీ లైఫ్లో కొన్ని లోయెస్ట్ ఫేజెస్లో నుంచి వెళ్తుం ఉండొచ్చు అది నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు ఉన్నావు అంటే ఫైన్ నువ్వు నెక్స్ట్ మూమెంట్ గట్టిగా ట్రై చేయి ఇప్పటికీ ఏది మునిగిపోలేదు బట్ అదే నువ్వు పార్టీలకి వెళ్ళడము ఫ్రెండ్స్తో చిల్లవ్వడము వీడియో గేమ్స్ ఆడడము లేదా డే డ్రీమింగ్ అంటే పగటి కళలు అంటూ అసలు ఏ యాక్షన్ తీసుకోకపోవడము వీటిలో నువ్వు ఏదైనా చేసి టైం వేస్ట్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అంటే నువ్వు సొసైటీ నన్ను ఇలా ట్రీట్ చేస్తుంది లేదా పేరెంట్స్ ఇలా తిడుతున్నారు ఇలా అసలు కంప్లైంట్ చేయడానికి కూడా నీకు అర్హత ఉండదు తెలుసా ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి తీసుకున్నాము అంటే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే అది ఎలా అయినా కావచ్చు తీసుకున్నామో తీసుకోవాల్సి వచ్చిందో నో మ్యాటర్ వాట్ ద రీజన్ ఇస్ మన దగ్గర ఉంది రెస్పాన్సిబిలిటీ మనదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈరోజు నీకున్న ఏజ్ లేదా టైమ్ మళ్ళీ తిరిగి రాదు సో నువ్వు కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే ఆ టైం కూడా అయిపోతుంది కానీ నువ్వు పీకేది ఏమీ లేదు ఇది హార్ష్ రియాలిటీ ఇది రియలైజ్ అవ్వాల్సిందే సో కంప్లైంట్ చేయడం మానేసి నీకున్న సిచ్యువేషన్లో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయి ఎవరికోసమో కోసమో కాదు నీ కోసం మాత్రమే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే మిస్టేక్ నాది అని రియలైజ్ అవుతావో అప్పుడే నువ్వు నిజంగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నువ్వు రియలైజ్ అయ్యి దాన్ని కవర్ చేసుకోవడానికో లేదా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికో ఒక ట్రై చేస్తావు ఒక ఎఫర్ట్ పెడతావు సో ఫస్ట్ మిస్టేక్ నాది అని రియలైజ్ అవ్వవు ఫైనల్గా నా పాయింట్ ఒకటే హార్ట్ఫుల్గా ఏదైనా ట్రై చేసావా వస్తే సూపర్ రాలేదా ఇంకోటి ఏదైనా ట్రై చే బట్ గివ్ అప్ మాత్రం ఇవ్వకు ఫెయిల్ అయిన రోజు నువ్వు ఓడిపోయినట్టు కాదు బట్ గివప్ ఇచ్చిన రోజు నువ్వు ఓడిపోయావు సో కష్టపడుతూనే ఉండు నీకు కావాల్సింది చెయ్యి నచ్చింది చెయ్యి బట్ ఎప్పుడు అప్ మాత్రం ఇవ్వకు ఈ వీడియోతో నేను ఏదో ఒక వాల్యూ యాడ్ చేశాను అనుకుంటున్నా ఇది కొంచెం డీప్గా కొంచెం డిఫరెంట్ పాయింట్స్ వెళ్ళాల్సి వచ్చింది బట్ స్టూడెంట్స్కి మాత్రం రియలీ ఇంపార్టెంట్ వీడియో ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారో లేదా రీసెంట్గా రాసి వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రాలేదో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ సి యూ ఎన్ అదర్ వన్